Okay, mami. Tienes yo. ఎట్లుంది? కారమైందా? ఇంత గట్టిగా ఉండవయ్య. బండి మీద దొరికే బాగుంది. హలో, నమస్తే అండి. అందరు బాగున్నారండి? కొన్ని కూరగాయలు వచ్చినాయండి, మీకు ఏమేమి అవి చూపిస్తాను మీకు. రండి, ఇక్కడ చూడండి దొండకాయలు. ఓ అమ్మ, బాగానే వచ్చినాయి దొండకాయలు. ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ రెండు మూడు, ఇక్కడ కూడా. ఎక్కడ వచ్చింది? అక్కడ చూసినావు? అక్కడ చూసా. జాగ్రత్త అమ్మో, ఈ స్పైడర్స్ ఉంటాయి. అక్కడ కాదు, ఇక్కడేమో. నువ్వు అక్కడ అనుకుంటున్నావేమో. అవి చూసినా? ఆహా, నువ్వు అక్కడ కింద వెతుకుతుంటే ఇక్కడ వస్తే అది అక్కడ అనుకుంటున్నావేమో అని చూస్తుంది. సరే, కట్ చేయమంది ఉండగా ఫస్ట్ దీని కేర్ గురించి మాట్లాడదామా? మమ్మీ అక్కడ కూడా ఉంది, ఇక్కడ పైన ఉంది. సో ఈరోజు మనము దొండకాయ మొక్క గురించి మాట్లాడుకుందాము. అబ్బా, భలే ఉన్నాయి మమ్మీ. ఇది అది చూసి ఇంకంతే అక్కడ లేదు. ఇటు సైడ్కి ఉన్నాయి చూడు. ఓ, లోపల లోపల దాచుకొని ఉన్నాయి మమ్మీ. ఇక్కడ అబ్బా, భలే ఉంది. ఇంకొన్నాయి, పువ్వులు ఉన్నాయి, దొండకాయ పువ్వులు అవుతున్నాయి. కింద ఏం లేవనుకుంటా చూడు. జాగ్రత్త చేతులు పట్టేటప్పుడు, ఎందుకంటే దీంట్లో స్పైడర్స్ ఉంటాయి ఒకలాంటి, అవి కరుస్తాయి. అవి ఇంతలా ఉంటాయి. ఓకే, సరే, చూపి కాయల్. ఇక్కడ ఇప్పుడే కనిపించినట్టు అయింది చూ. అంతే చెట్టు భలే ఉన్నాయి, పెద్ద పెద్దగా. చాలా పెద్ద ఉంది, మంచిగా ఉంది. ఓకే, పావు కేజీ, 150 గ్రాములు ఉంటాయి. అంతే పెద్దగైతుంది కదా, మంచిగా. సో ఈరోజు దొండకాయ మొక్క గురించి మాట్లాడాలంటే, టిండోరా లేదా ఐవీ గార్డ్ అని ఇంగ్లీష్లో పిలుస్తారండి దొండకాయ మొక్కని. సో దొండకాయలో రెండు వెరైటీస్ మొక్కలు ఉంటాయండి. నా దగ్గరున్న ఈ మొక్క ఏంటంటే లాంగ్ వెరైటీ అన్నమాట. ఈ వెరైటీకి పాలినేషన్ అవసరం లేకుండానే ఈ మొక్క ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ మొక్కకి ఇలా ఫీమేల్ ఫ్లవర్ ఒకటి వస్తుందండి, మీకు చూపిస్తున్నాను చూడండి. అది ఇంకా మొగ్గలాగా ఉంది. అలా ఫీమేల్ ఫ్లవర్ వచ్చేసి అది అలానే పెద్దగా అవుతుందన్నమాట. కాయ పెద్దగా అయిపోయిన తర్వాత మనం ఇలా కట్ చేసుకొని కూరలోకి వాడేసుకోవడమే. దీనికైతే ఫీమేల్ ఫ్లవర్ అస్సలు అవసరం లేదండి. ఇంకొక వెరైటీ ఇప్పుడు చూడండి, ఇది లాంగ్ వెరైటీ నా దగ్గర వచ్చింది. ఇంకొక వెరైటీ వచ్చేసి షార్ట్ వెరైటీ అన్నమాట. దానికి ఏంటంటే ఫీమేల్ ప్లాంట్ మేల్ ప్లాంట్ రెండు కావాల్సి ఉంటుంది పాలినేషన్కి. అలా రెండు మొక్కలు ఉంటేనే అవి దొండకాయలు ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఆ వెరైటీ అయితే ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి. నేను టెక్సస్ గురించి మాట్లాడుతున్నానండి, నాకు బయట ప్రాంతాలలో తెలీదు. సో నేను ఈ మొక్కను వచ్చేసి మార్కెట్ ప్లేస్లో కొన్నానండి. తర్వాత ఈ దొండకాయ మొక్కకి ముఖ్యంగా వెదర్ గురించి మాట్లాడితే,
దీనికి ఎక్కువగా వేడి ఉండకూడదు, అలానే మరీ చల్లగా ఉండకూడదు. ఇది ట్రాపికల్ మొక్క అనే నేను చెప్తాను, కానీ ఇది ఎక్కువ వేడిని తట్టుకోలేదండి. దీన్ని సెమీ షేడ్లోనే పెంచాలన్నమాట. సో సాయిల్ గురించి, కంటైనర్ గురించి మాట్లాడితే, ఈ మొక్క ముఖ్యంగా ముందు భూమిలో వేస్తే బ్రతుకుతుందా, ప్రతి సీజన్లో మళ్ళీ ఇది చిగుర్లు వేస్తుందా అనే క్వశ్చన్ ఉన్న వారికి, నా దగ్గర ఇంతకుముందు రెండు మొక్కలు ఉండేటివి. ఒక మొక్కని నేను భూమిలో పెట్టాను బ్రతుకుతుందా లేదా అని ట్రై చేద్దామని. ఒక్కొక్క మొక్క నాకు వచ్చేసేది $15 అండి. జస్ట్ ట్రై కోసం అనేసి నేను భూమిలో పెట్టాను, కానీ నెక్స్ట్ సీజన్కి అది రానే లేదు, ఆ మొక్క చనిపోయిందన్నమాట. సో అలా కాదని చెప్పేసి నేను కంటైనర్లో పెట్టానన్నమాట. కంటైనర్లో పెట్టిన తర్వాత, అంటే సీజన్లోనేమో బయట పెడతాను, అన్సీజన్లో ఈ కంటైనర్ని ఇండోర్కి మూవ్ చేస్తానండి. అలా చేస్తూ ఇది వచ్చేసి థర్డ్ సీజన్, అంటే థర్డ్ సమ్మర్ అన్నమాట. ఫస్ట్ ఇయర్లో కాయలు వచ్చాయి, రెండో ఇయర్లో నేను నాకు తెలియక నేను చాలా ఎక్కువగా ప్రూన్ చేశాను, అస్సలంటే అస్సలు కాయలు రాలేదు. ఈ చెట్టు పెరిగే లోపలే వింటర్ వచ్చేసింది. ఇది వచ్చేసి థర్డ్ సమ్మర్ అన్నమాట. చూసారు కదా, ఇందాక ఫస్ట్ హార్వెస్ట్ చేశాను. సో అదండి. తర్వాత కంటైనర్లో నేను పాటింగ్ సాయిల్ వేసేసి పెట్టానన్నమాట. సో మళ్ళీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాంపోస్ట్ అండ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, దీనికి ఏంటంటే ఎప్పుడు అంటే సాయిల్ ఎక్కువగా డ్రైగా కనిపించకూడదండి. దానికి కొంచెం ఎప్పుడు పైన మనం ఇలా టచ్ చేస్తే తడితడిగా ఉండాలి, అంటే మాయిశ్చర్ లెవెల్ ఎప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ప్లాంట్ని కనుక టెక్సస్ ఎండలో కనుక ఎర్రటెండలో దాన్ని బయట పెట్టేశామంటే ఈ మొక్క త్వరగా చనిపోతుంది. లాస్ట్ సమ్మర్లో నేను చేసిన మిస్టేక్ అదే అన్నమాట. నాకు తెలియకుండా నేను బాగా ఎర్రటెండలో ఈ మొక్కను పెట్టేశాను, ఎక్కువ సన్లైట్ రావాలి, ఇది ట్రాపికల్ మొక్క కదా అని. కానీ అస్సలు టాలరేట్ చేయలేదు, చాలా మొక్క అలానే చనిపోయింది. పెరిగినంత పెరిగి ఆ ఎండ కారణం చేతనే మొక్క చనిపోయి పువ్వులు అనేది రాకుండా పోయాయన్నమాట. సో ఆ తప్పైతే మీరు ఎవరు రిపీట్ చేసుకోకండి. సో ఇదండి, దొండకాయ మొక్కలు చీడ అంటే నేను పెద్దగా ఎప్పుడు చీడ చూడలేదండి, ఎందుకంటే ఇక్కడ చాలా షార్ట్ పీరియడ్ కదండి, అంటే త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది. ఆ 6 మంత్స్ మధ్యలో కాయలు రావడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. 1 ఇయర్ అయితే మేబీ దీనికి చీడ పట్టడం అలాంటిది ఏమైనా చూస్తూ ఉండొచ్చేమో. సో దీనికైతే ఎలాంటి డిసీజ్ నా దగ్గర ఉన్న ఈ 3 సమ్మర్స్లో నేను ఎప్పుడూ ఏం చూడలేదండి. కానీ మీ కనుక అలా ఏమైనా కనిపిస్తే, మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటుంది కదండి, చూడగానే దానిపైన స్ప్రే చేసేయండి, అది బెస్ట్. చాలా చక్కగా మనకి హెల్ప్ అవుతుంది నీమ్ ఆయిల్ అనేది. సో మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. సో ఇదండి నా దొండకాయ మొక్క కబుర్లు అన్నమాట. కానీ ఈ దొండకాయ మొక్క ఎంత పెద్దదిగా పెరుగుతుందో, అది ఆ మొక్క పెరగటంతో పాటు మనకి ఎక్కువ కాయలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, దీనికి ఎక్కువ ఆహారం పెట్టు, ఏమైనా ఫర్టిలైజర్స్ అట్లాంటివి పెడుతూ ఉంటే చాలా త్వరగా కొమ్మలేసుకొని ఎక్కువ కాయలు ఇస్తూ ఉంటుంది అని. ఈ మొక్క అయితే అసలు ఎక్కువ చనిపోదని మా అమ్మ చెప్తూ ఉంటారు, మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేదన్నమాట. సో చూసారు కదా, అలా అంత ఫీమేల్ ఫ్లవర్స్ అంతా వేసుకొని ఉంటుందన్నమాట. ఈ దొండకాయల గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. ఈ దొండకాయలలో వైటమిన్ సి చాలా పుష్కలంగా లభిస్తుందంట. సో దొండకాయలు తింటే మనకి మందబుద్ధి, లేకపోతే నాలుక తిరగదు, చిన్నపిల్లలకి దొండకాయలు పెట్టకూడదు, ఇలాంటివన్నీ నా చిన్నప్పుడు చాలా వినేదాన్ని. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ దీంట్లో మాత్రం వైటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుందంట. రెండో ఫ్యాక్ట్ వచ్చేసి, ఈ దొండకాయ ఆకులు స్టెమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటినీ డయాబెటిక్కి చాలా వాడతారంటండి. ఈ ఆకులు స్టెమ్స్లలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట, ఏదో నేను ఒక బుక్లో చదివానండి. సో దొండకాయ గురించి మాత్రం పలుచన చేసి మాట్లాడకండి, నాకైతే దొండకాయ చాలా ఇష్టము. దొండకాయ ఫ్రై, దొండకాయ తోటి ఒక కూర చేస్తారు మా మదరు, అది ఎక్సలెంట్ ఉంటుంది. మా అత్తగారేమో దొండకాయతోటి మసాలా చేస్తారు, అది ఇంకొక లెవెల్ అసలు. సో ఏదైనప్పటికీ దొండకాయ అయితే నాకు నచ్చుతుందండి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.
ఎంకరేజ్ చేయండి, తప్పలేదు కదా, మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. ఒక చిన్న బాగుంది అనే మీ కామెంట్స్ కానివ్వండి, మీ లైక్స్ కానివ్వండి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే యూట్యూబ్ చేయడం అనేది నిజంగా మాటలు కాదు, అసలు యూట్యూబ్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కూడా అదొక టాలెంట్ అని నేను వాయిస్ ఓవర్ ఇచ్చాకనే నాకు అర్థమైందండి. ఎందుకంటే చాలాసార్లు ఏం మాట్లాడాలో అసలు తెలియదు, ఎందుకంటే ఇదేంటి స్క్రిప్టెడ్ మాత్రం కాదండి, నేను వన్ టైం టేక్లోనే ఏది అవ్వదు. వాయిస్ ఓవర్ అయితే నేను 5-6 టైమ్స్ ఇచ్చాక ఇది బాగుంది అనుకున్నప్పుడే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది టమాటో మొక్క, టమాటోస్ కూడా ఉన్నాయి. కానీ అమ్మా ఇగో నీకు ఒక పురుగు చూపిస్తే ఇట్లరా, ఇదిగో ఇంకా అక్కడ ఒక పురుగు ఉంది చూడు, పెద్దది, అది ఎట్లా తింటుందో చూడు. చాలా పెద్దగా దాన్ని అట్లా నీకు కనిపెడుతూ ఉండు, నేను ఒకటి తీసుకొస్తా దాన్ని బయట తీసి పెడతాం చూడు. భలే ఉంది, ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది, ఎక్కడికి పోదు. ఇందాక ఇక్కడ కనిపించింది పొద్దున, దాన్ని తీరా నేను తీసుకొచ్చి దాన్ని దూరంగా పెట్టేద్దామని అనే లోపల అది పారిపోయింది. భలే పెద్దగా ఉంది, అది హార్న్ బామ్ అంటారు, దాని నెత్తిపైన కొమ్ము ఉంటుంది అనమాట, అది ఉత్త టమాటో మొక్కలకే వస్తుంది. అదేంటంటే స్టార్టింగ్లో మీ అందరికి కూడా చెప్తున్నానండి, ఇది హార్న్ బామ్ అనమాట. అది మీకు ఎక్కువ ఎక్కువ టమాటో మొక్కలకే కనిపిస్తుంది అనమాట, అసలు టమాటో మొక్కకే ముఖ్యంగా కనిపిస్తుంది. అది ఇదిగో అమ్మ ఇంకొకటి ఇక్కడ కూడా ఉంది చూడు, బోలన్ను ఉన్నాయి. ఇవి చూపిస్తాను ఆగండి మీకు దగ్గర నుంచి. చైనా మమ్మీ వంట వండేసాయినా దాంతో? థాయిలాండ్ లో ఈ పురుగులన్నీ మంచిగా తింటారంట. ఇగో ఇక్కడ చూసిండు, ఎందుకు కట్ చేయడం, తీసి బయట పడేద్దాం. భలే ఉంది అమ్మ, గట్టి ఉంది ఇది. నాకు కూడా ఒళ్ళు జలతరిస్తుంది మమ్మీ అవన్నీ చూస్తుంటే ఎట్లనో అనిపిస్తుంది. ఇదిగో ఇదిగో మమ్మీ దగ్గర నుండి చూడు ఎట్లుందో, కొమ్ము చూసినావా అట్లుంటది. అది టమాటోస్ ఉన్నాయి, అదే చూద్దాం ఫస్ట్ దీన్ని తీసి బయట అయితే పడేద్దాం. అబ్బో అది ఎగిరి మీద పడేటట్టుంది అమ్మ. ఇది బయట ఒక నిమిషం మనం యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చూపిద్దాం. ఇది హార్న్ బామ్ అనమాట, ఇది ఇక్కడైతే నేను చూసింది ఉత్త టమాటో మొక్కలకే వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇది వచ్చినప్పుడు దీన్ని ఎత్తేసి దూరంగా పడేసండి, ఎందుకంటే ఇది అసలు ఆ టమాటో మొక్కని బ్రతకని, ఇది చక్క 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 తినేస్తుంది, పిల్లల్ని కూడా చక్కగా పెట్టేస్తుంది, మొత్తం చెట్లంతా తినేసి కూర్చుంటాయన్నమాట. బొమ్మలాగుంది కానీ ఒళ్ళు జలతరిస్తుందమ్మా ఇది చూస్తుంటే. బాగానే ఉన్నాయి ఆ చెట్టు ఉన్నది గింతంతా కానీ భలే ఉన్నాయిలే. పడేస్తా పడేస్తా, ఇంకా పెద్దగా ఉంది. అవునే అమ్మ, అందులో చేయబెట్టాలంటేనే భయం వేస్తుంది, ఎట్లనో ఒళ్ళు జలతరిస్తుంది. తల్లి బయటికి రావే, దానికి ఏమైనా కోసుకుపోతుందేమో అని భయం వేస్తుంది, చచ్చిపోతే కష్టం కదా. దా తల్లి దా బయటికి రా, వంగర తల్లిదా గట్టిగా పట్టుకుంది అసలు. అమ్మో బలి పట్టుకుంది మమ్మీ. ఓ అది దానికి లేదే, టమాటో మొక్క కాదు వేరే మొక్కలో కూర్చుంది, ఈ మొక్కను అంతా తింటుంది అది. అది దాన్ని ఏమంటారు పేరు గుర్తొస్తలే నాకు. ఒక పువ్వులు వస్తాయి మమ్మీ రాత్రులే పూస్తాయి, చమేలీ అంటారు హిందీలో. అయ్యో అక్కడ పడ్డదే, ఫస్ట్ దాన్ని తీసి పడేసా ఎట్లనో ఉంది. ఇదిగోండి టమాటోస్ కూడా ఉన్నాయి లోపల, అది చూసిండ్రా టమాటాలు దాసుకున్నాయి టమాటోస్. ముందు దీన్ని అయితే పడేద్దాం. దా తల్లి నువ్వు బయటికి రా, ఎంత పెద్దగా ఉంది మమ్మీది. ఓపిక ఏముంది మమ్మీ, ఇంకేం చేస్తానే, అది చూస్తేనే ఎట్లనో అవుతుంది, ఒంటి పైన ఎక్కిన ఫీల్ వస్తుంది అది. అర్రే చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది, దాన్ని బయటికి లాగేటప్పటికి. చెల్లు కాదు తల్లి, నువ్వు బయటికి రా, బయటికి రా తల్లి, బయటికి రా. ఇదిగోండి అది చూడండి భలే పెద్దగా ఉంది.
మాట్లాడటానికి వచ్చింది. ఇదిగో మమ్మీ చూస్తావా, చూసి తరించు. భలే ఉంది, పెద్దగా ఉంది. అవి వస్తాయి, టమాటా చెట్టు ఇంట్లో ఉంది అంటే ఆ టమాటో మొక్కకి 100% ఆ పురుగులు వస్తాయి. అవి రాకుండా అసలు ఉండనే ఉండు, అట్లా వస్తాయి. ఇంకెక్కడెక్కడున్నాయో తెలియదు. అవన్నీ పచ్చ రంగులో కలిసిపోతే చేయి, అందుకే గబుక్కున ఎప్పుడు పెట్టకు మమ్మీ. వీటిలో ఏం పురుగులు ఉన్నాయో మనకి తెలియదు కదా, కుడితే కష్టం. ఓకే, ఇవి టమాటోస్ చూడండి, ఇది రౌండ్ టమాటో అన్నమాట. దీనికి నేను పెద్దగా శ్రమ పడలేదు. కూరగాయ కడిగిన నీళ్ళు ఇక్కడ అంత పారేస్తే, ఐ మీన్ చెట్లకు ఇచ్చినప్పుడు ఇట్లా వచ్చిన మొక్కలు ఇవి. ఇదిగోండి టమాటోస్ వచ్చినాయి, కానీ కొంచెం టైం పడుతుంది హార్వెస్ట్ చేయడానికి అనుకుంటా. సో దీనికి వచ్చేది ఏంటంటే, దీనికి ఒక రకమైన చీడ వస్తుందండి, అది ఇట్లా ఉంటుంది చూడడానికి. ఇక్కడ చూడండి, ఇలా కనిపించినప్పుడు దీన్ని ఏదో అంటారండి, ఫైర్ బ్లైటర్స్ ఆ మీద సంథింగ్, ఇలానే ఉంటుంది నాకు గుర్తులేదు. ఇలా వచ్చినప్పుడు ఈ కొమ్మలన్నీ నరికి పాడేయటమే దూరంగా. బెండకాయలు ఉన్నాయా మమ్మీ? కోసేదైతే చేయి పెట్టకు, కత్తిరితో కట్ చేయి. అది వదిలేసాయి, అది ఒకటి విత్తనాలు పండుగ ఇక్కడ ఉన్నాయి. పల్లీ లేత ఉన్నాయి, వస్తుంది అసలు. ముదిరినే ఉన్నాయి ఒక రెండు కాయలైనా, వస్తున్నాయి. ఇప్పుడే పువ్వులు స్టార్ట్ అయినాయిగా వస్తాయి కాయలు, చక్కగా వస్తాయి. అమ్మ పద, ఎండ చాలా ఉంది, వెళ్దాం ఆ తర్వాత వీడియో తీద్దాం. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు, మళ్ళీ మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.